నమస్తే అండి, నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈరోజైతే నేను ఒక వీడియో పెట్టాను కదండి, చూసారు కదా, అంటే మనస్కారకుడు చంద్రుడు అని. మనసు బాగలేకపోవడానికి కారణం చంద్రుడు అని నేను తెలుసుకున్నానండి యూట్యూబ్ ద్వారా. నాకు ఒకటి కాదు, రెండు కాదు, 5 సంవత్సరాలుగా నాకు ప్రతి నెల ఒక 2-3 డేస్ మనసు బాగుండదండి. ఎందుకు ఇది కారణం? ఇంట్లోని వాళ్ళ, లేకపోతే మనుషుల వల్ల వచ్చిన సమస్య, లేకపోతే ఇంక దేనికైనానా అని అంటే ఏం లేదండి. నాకే తెలియదు అసలు ఎందుకు నా మనసు బాగలేదు అనే విషయం తెలియదు. అప్పుడు మంచిగా కూడా ఎవరైనా ఒక చిన్న మాట అంటే కూడా నువ్వు ఎక్కువ మనసు తీసుకుంటుంది. అంటే మనకి చంద్రుడు సరిలేకపోతే, చంద్రుడి ప్రభావం మన మీద వక్రంగా ఉన్నప్పుడు ఇలా జరుగుతుందని యూట్యూబ్లో చూశాను. ఇప్పుడు స్వయంగా పూజార్ దగ్గరికి వెళ్ళి కనుక్కొని వచ్చాను. ఆయన చెప్పారు నిజమే అమ్మా అని చెప్పని. అప్పుడు నేను మామూలుగానే, ఆయనైతే చెప్పింది కాదండి, పూజారి గారు స్వయం పాకం ఇస్తే మంచిదంట. వాళ్ళు చాలా చెప్పారు యూట్యూబ్లో అయితే. సుదర్శన హోమం చేసుకోమన్నారు, తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయమన్నారు, ఇట్లా చాలా చెప్పారు. మనకు తక్కువలో కొంచెంలో పోయేటట్టుగా రెమెడీ ఒకటి చెప్పారండి. మనకి పూజారి పక్కనే ఏమన్నా టెంపుల్ ఉంటే ఆ పూజారి దగ్గరికి పోయి మీరు స్వయం పాకం ఇవ్వండి. అట్లాగే తరచూ ఇస్తూ ఉండండి. వాటికి కొన్ని తిథులు ఉంటాయి, చతుర్దశి, అష్టమి, పౌర్ణమి, అమావాస్య, ఇలా కొన్ని తిథులు ఉంటాయంటండి. మీరు కావాలంటే మీరు పూజారిని అడిగి కనుక్కోండి. అంటే తిథుల గురించి నేను చెప్తున్నాను. ఇప్పుడు రాబోయేది మనకి అమావాస్య వస్తుంది కదండి, ఉగాది ముందు రోజు సోమవారము కాబట్టి. ఇప్పుడు ఇంకొక రోజే ఉంది కాబట్టి మీరు ఫాలో అవుతారని చెప్పని నేను ఈ యూట్యూబ్ చేస్తున్నానండి, ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి మీరు కూడా నాలాగా ఎవరైనా సఫర్ అవుతుంటే, అంటే ఈ అమావాస్య పౌర్ణమికి, ఇది ఏలినాడు శని ఉండే వాళ్ళకి ఖచ్చితంగా ఇట్లా ఉంటుందంట. నాకు అయిపోయిందండి ఇంచుమించుగా ఒక 14.5 సంవత్సరం 15 ఏళ్ళు అవుతుంది. అది ఏలినాడు శని అంటే 14 ఏళ్ళు ఉంటుంది అని అన్నారు. కాకపోతే అయినా కూడా కొంచెం చికాకుగానే ఉంది కాబట్టి అది ఎప్పుడూ చేయించుకోవాల్సింది, ఇప్పటిదాకా నేను అనుభవించాలని ఉండిందేమో, ఇప్పటికి నాకు తెలిసింది. ఏదైనా ఒక టైం వచ్చేదాకా మనకు తెలియదు కదండి. అందుకని నాతో నాలాగే ఎవరైనా సఫర్ అవుతుంటే వాళ్ళకి కూడా చెప్దామనని నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు పక్కనే ఉండే మీ టెంపుల్కి, పక్కనే ఉన్నా దూరంగా ఉన్నా ఎవరైనా సరే ఒక పూజారికి, బ్రాహ్మణులకి, ఆ బ్రాహ్మణులకి ఒకరోజు స్వయం పాకం ఇచ్చి దక్షిణ ఇచ్చి వాళ్ళకి వస్తే ఇట్లాగే మనం తరచూ ఇస్తూ ఉంటే కొంచెం 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 తగ్గుతా వస్తుందండి. ఇది ఎందుకంటే ఇది పితృదోషాలు ఇలాంటివి ఏదన్నా ఉంటే అట్లా జరగద్ది అని అన్నారు. మరి ఉంటాయేమో మనకు తెలియకుండా మనం ఏదో పొరపాట్లు చేస్తుంటామేమో అనని నేను కూడా అనుకున్నాను. కాబట్టి ఇప్పుడైతే నేను మీకు చెప్తున్నానండి. ఇక స్వయం పాకం అంటారా ఎలా ఇవ్వాలి ఏంటి అని అంటే ఏం లేదండి. వాళ్ళు బ్రాహ్మిన్స్ కాబట్టి మనం పెట్టిన వంట వాళ్ళు తినరు కాబట్టి వాళ్ళకి సొంతంగా వండుకునేటట్టు, వాళ్ళ ఫ్యామిలీ వండుకొని తినేటట్టుగాను పప్పు, ఉప్పు, అంటే అదే బియ్యము, పప్పు, ఉప్పు, 2 రకాల కూరగాయలు, చింతపండు, ఎండుమిరపకాయలు, ఆయిలు, అంటే వంటకి ఆయిల్ కావాలి కదండి కూరలకి, అందుకని ఆయిలు. ఆ తర్వాత దక్షిణలో మనం తాంబూలంలో కొంత డబ్బులు పెట్టి వాళ్ళకి ఇచ్చుకుంటే, బ్రాహ్మణులకి ఇస్తే మనకి పుణ్యమే కదండి. మనకి భూలోక సూర్యులు కదా వాళ్ళు. భూలోక సూర్యులు అంటే, సూర్యులు అంటే దేవతలు. భూలోక సూర్యులు అంటే భూమిలో, భూమి మీద ఉండే దేవతలు అంటారు వాళ్ళని. కాబట్టి మనం వాళ్ళకి ఇచ్చినందువల్ల మనకేం పొరపాటు లేదండి, మంచిదే. కాబట్టి మనం ఎంతో ఖర్చు పెడుతుంటాం, ఎంతో చేస్తుంటాము. ఒక్కరోజు ఒక పూట ఒక ఫ్యామిలీకి పెట్టడానికి మనకేం కష్టం కాదు కదండి. మనకు మించా మన మనసు బాగుంది అనుకుంటే ఇట్లాంటివన్నీ, ఇప్పుడు డాక్టర్ దగ్గరకు పోతే మనకి ఎంత అవుద్ది? ఖచ్చితంగా మనకి 5,000 ఏంది పోదు, ఏ జబ్బు పోదు. ఎందుకంటే డాక్టర్ ఫీజు ఏంటి, దానికి మందులు ఏంటి, అదేంటి ఇదేంటి అని చెప్పని, పోయేదానికి వచ్చేదానికి ఛార్జెస్ అని ఇవన్నీ ఉంటాయి. మళ్ళా ఒళ్ళు శ్రమ, ఇవన్నీ లేకుండా ఒక పూట వాళ్ళకి భోజనం పెట్టినట్టు ఉంటుంది.
ఇట్లా మనం తృప్తి పడినట్టు ఉంటుంది అని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇట్లాగ మీరు ఎవరన్నా సఫర్ అయ్యే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఫాలో అయ్యి మీరు తొందరగా రేపు అమావాస్యకి అట్లాగే స్వయం పాకం ఇచ్చేటట్టు చేసుకోండి. అది వీలు కానప్పుడు మళ్ళీ పూజారిని అడిగి మళ్ళీ ఏ రోజు ఇవ్వాలో అటు కనుక్కొని తరచూ ఇస్తూ ఉండండి మీరు కూడాను. నేనైతే ఇప్పటి నుంచి ఇక్కడ అప్పుడప్పుడు ఇస్తాము, నెల నెల ఇద్దామని అనుకున్నానండి. అట్లాగే ఇచ్చి నా మనసు బాగైపోయేదాకా నేను అట్లాగే ఇస్తాను, ఆ తర్వాత కూడా ఇవ్వాలని అనుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఇప్పుడు నేను ఎన్నో రకాలుగా పక్షులకు గింజలేస్తాను, తర్వాత కుక్కలకి దుబ్బు ఏదైనా పెడతాను. మనం ఏమైనా మనం ఇంట్లో ఉండే డస్ట్బిన్లు అయితే నేను అస్సలు వేయనండి. ఏదైనా కూడాను తినగలిగిన వస్తువు, నేను తినగలిగిన వస్తువు అయితేనే కుక్కలకు కూడా పెడతాను. తర్వాత ఎవరైనా పనివాళ్ళు వస్తే వాళ్ళకి పెడతాను. నాకు పనికిరాందంటూ ఉంటే ఎవరికి పెట్టను, అది పడేస్తాను. కాబట్టి మనం మంచి వస్తువులే ఒకరికి పెట్టాలి కదండి, అందుకని అట్లాగే చేస్తాను నేను. ఈ రకంగా నేను అన్ని మంచిగా చేస్తాను, కాకపోతే నాకు తెలవకుండా నాకు మనసులో ఎందుకు బాధ నాకు అర్థం కాలేదు కాబట్టి అదంతా ఆలోచించుకొని నాకు తెలిసి నేనేం పాపం చేయలేదు కదా, ఎందుకు ఇబ్బంది మనసు బాధ అని ఇట్లాగ తెలుసుకొని పూజారిని అడిగి మీకు కూడా ఈ విషయం తెలియజేస్తున్నాను. ఈ విషయాలన్నీ ఫాలో అయ్యి మీరు కూడాను మనసు బాగుంటే మనకి ఆలోచన బాగుంటుంది, ఆలోచన బాగుంటే శారీరక శక్తి వస్తుంది, శారీరక శక్తి ఉంటే మనం ఇట్లా అన్ని పనులు చేసుకోగలము. కాబట్టి ఈ విధంగా అన్నీ ఆలోచించుకొని మనము దేవుడికి పెడుతున్నాం అనుకొని ఒక పూజారికి ఒక పూట భోజనానికి ఇస్తే మనకు మంచిదే కదండి, అందుకని ఆలోచించుకొని నేను మీకు ఈ వీడియో చేసి పెడుతున్నాను. ఏమనుకోవద్దు, మీకు ఇష్టమైతేనే ఫాలో అవ్వండి. ఈరోజుకి ఇంతేనండి వీడియో, ఉంటానండి, నమస్తే.